సినిమా ఆయన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్లకు వెళ్దాం. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమాకి సంబంధించి ఒక సమాచారం కన్ఫర్మ్ అయిపోయింది. అదేమిటి అంటే ఈ సినిమాకి దర్శకుడిగా సంపత్ నంది వ్యవహరించటం లేదు. ప్రత్యక్షంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించలేదు, కానీ మరో రకంగా ఆయన గబ్బర్ సింగ్ 2 చేయట్లేదని చెప్పేశారు. సంపత్ నంది ప్రస్తుతం ఒక ప్రెస్ నోట్ బయటకు వదిలారు. అదేమిటి అంటే మాస్ మహారాజ్ రవితేజతో సంపత్ తర్వాత సినిమా చేయబోతున్నాడు అని. సింగిల్ సిట్టింగ్ లో రవితేజ సంపత్ నంది చెప్పిన కథని ఓకే చేశాడంట. మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి ఆ కథలో, నాకు బాగా నచ్చింది అని చెప్పేసి రవితేజ గారు చెప్పడం జరిగింది. అలాగే సంపత్ నంది కూడా, మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ కథను తయారు చేశాను, ఆయన ఫ్యాన్స్ ఏం ఊహిస్తారు అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి, ఒక ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా అని చెప్పి ఆయన ఆ ప్రెస్ మీట్ లో ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్ ఆధారంగా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు, అదేమిటంటే గబ్బర్ సింగ్ 2 సంపత్ నంది చేయటం లేదు అని. గబ్బర్ సింగ్ 2 సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న దాని మీద నిరవధిక జాప్యం కొనసాగుతా ఉంది. ఫలానా టైంలో మొదలవచ్చు అన్న క్లారిటీ కూడా ఎక్కడా కనిపించడం లేదు. అలానే ఈ మధ్యన సంపత్ నంది గాలిపటం అనే సినిమా తీసి ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారని కూడా మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా గబ్బర్ సింగ్ గురించే వెయిట్ చేస్తూ కూర్చోవటం మంచిది కాదు అన్న తలంపుకు వచ్చి పవన్ పర్మిషన్ తీసుకుని ఆయన రవితేజతో సినిమా చేయడానికి నిర్ణయించుకుని ఉండొచ్చు అని అభిప్రాయం పడతా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 సినిమా చుట్టూ ఆసక్తి నెలకొని ఉంది. ఆ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు? కొంతమంది అయితే పవన్ కళ్యాణే స్వయంగా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది, కానీ ఏ విషయానికి సంబంధించి ఒక స్పష్టత అయితే కనిపించడం లేదు. చూద్దాం మరి గబ్బర్ సింగ్ 2 సినిమాకి సంబంధించి పూర్తి అధికారికమైన క్లారిటీ మెసేజ్ తొందరలోనే బయటకు వస్తుందేమో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.